బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్, కడప రాజకీయం మనకి 2019 నుంచి కడప రాజకీయం అంతా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టే తిరుగుతుంది. సో అన్నకీను చెల్లెలకి మధ్య వారు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో వివేకానంద రెడ్డిని ఎవరైతే చంపారో ఆయనకి మద్దతు తెలుపుతున్నారు, ఆయన్ని కాపాడుతున్నారని చెప్పి ఆయన చెల్లెలు ఇద్దరు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న సునీత గారు అవ్వచ్చు, ఈరోజు చర్మిల గారు అవ్వచ్చు, ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చాలా క్లియర్గా చెప్తున్నారు, మా నాన్నని మా బాబాయ్ని చంపింది అవినాషే, అవినాష్ని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రక్త రాజకీయాలే. సో డెఫినెట్గా మా బాబాయి చివరి కోరిక నేను కడప ఎంపీగా నెగ్గటం. సో అక్కడ అవినాష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి అవినాష్కి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను, అవినాష్ని పార్లమెంట్ గేటు కూడా ముట్టుకోనియను అని చెప్పి ఈరోజు చర్మిల గారు సవాల్ చేస్తున్నారు. ఇందులో రెండు విషయాలు సార్, కుటుంబ రాజకీయాన్ని, కుటుంబంలో ఉన్న కలహాలని రాజకీయంగా వాడుకోవాలని ఇరు వర్గాలు చూస్తున్నాయి. సో అది ఒక్కటైతే నిజంగా కడపలో అవినాష్ని, జగన్మోహన్ రెడ్డిని ఎదురుడ్డి షర్మిల గారు గెలుస్తారా అంటే ప్రజలకు కూడా అందరికీ తెలిసింది ఎవరు ఈ హెచ్చల వెనకాల ఉన్నారని చెప్పి. సో ప్రజలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ చూస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుండి కాపాడుతున్నారని చూసి ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చారని చెప్పి పిల్లలకు సపోర్ట్ చేస్తారా, ఎలా చూస్తారు దీన్ని? కార్తీక్ గారు నమస్తే. నమస్తే సార్. ఏ ఎన్నికలైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట కాదండి, మనం ఇది అర్థం చేసుకోవాలి. అన్నకి చెల్లెలకి మధ్య కొట్లాటగా భావిస్తే ఈ ఎన్నికల అర్థం పర్థం లేదు. అవినాష్ రెడ్డికి షర్మిలారెడ్డికి యుద్ధంలాగానో పోటీలాగానో భావిస్తే దీనికేం అర్థం లేదు. అలాగనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పోటీగా భావించినా కూడా అర్థం లేదు. మీకు ఒక మాట చెప్పానా, ముఖ్యమంత్రి గారు సిద్ధమైన మాట ఎందుకన్నాడు ఎందుకన్నాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకన్నాడు? అంటే కొట్లాటకి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఆయన. ఓకే. మనం ఏమనాలి, మనం కూడా సిద్ధం అన్నాం, దానికి యుద్ధం అన్నాం. అంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియని నువ్వా నేనా, శ్రీకాంత బాలకోటయ్య ఇలా వెళ్ళిపోతే ఎన్నికలకి మళ్ళీ శ్రీకాంతే గెలుస్తాడు. అసలు ఈ రాష్ట్రము ఇది, ఈ రాష్ట్రంలో కుదేలయ్యింది, ఇక్కడ ప్రజల పరిస్థితులు ఏంటి, ఈ కుదేలికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన పరిపాలన విధానం ఎంత, ఆయన వల్ల నష్టపోయిన సామాజిక వర్గాలు ఏంటి, ఏమేమి నష్టపోయారు, ఎందుకు నష్టపోయారు, ఇవన్నీ కూడా ప్రజలకి ఇంటింటికి కూడా అర్థం చేయగలగాలి, దాన్నే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడతేసినట్టుగా మనం కూడా మడతేస్తే ఇందులో అర్థమే ఉండదు. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు ఇవ్వాలే జరిగింది నందిగం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి మీరు మూడు రాజధానులకు మద్దతు పలకటం మూలానే ఈ నియోజకవర్గం రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అని ప్రశ్నించిందంట. దాని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది, ఇరుపక్షాలలో కొట్టుకున్నారు, ఆసుపత్రి పాలయ్యారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అరుణ్ కుమారు అంటే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే మా పార్టీ విధానం మూడు రాజధానులు, మేము మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నాం, మీకు ఇష్టం ఉంటే ఓటు వేయండి, ఇష్టం లేకపోతే ఓటు వేయమాకండి, మా విధానాన్ని మేము చెప్పుకుంటున్నాం. ఇంత స్పష్టంగా అమరావతికి చెయ్యి పెడితే అనే అమరావతి పక్కనున్న నందిగామ నియోజకవర్గంలో మూడు రాజధానుల గురించి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే అమరావతి యొక్క దాని యొక్క ఔన్నత్యము, అమరావతి వస్తే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ రైతుల యొక్క బాధలో ప్రజల్లోకి వెళ్ళాయని చెప్దామా, వెళ్ళలేదని చెప్దామా? ఎంత ధైర్యం ఉంటే మేము మూడు రాజధానులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మడతీసి పక్కన పెట్టిండు. అంటే చూడండి, అని మీరు అనుకుంటున్నారు. నిన్న సజ్జల భార్గవ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా TV9కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మేము చాలా క్లియర్గా చెప్పాము, మూడు రాజధానులు కాదు, మా క్యాపిటల్ వైజాగే, రేపొద్దున మేము గవర్నమెంట్ వచ్చినాక వైజాగ్ నుంచే పరిపాలిస్తాము, అసలు మేము ఇది 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 ముగిసిపోయిన సబ్జెక్టు, అమరావతి క్యాపిటల్ కాదు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అంత ఓపెన్గా చెప్పినా ఇంకా మీరేంటి సార్ సమర్థిస్తారు ఇప్పుడు అమరావతి మరి క్యాపిటల్ కూటమి అని? చెప్పాలి, కూటమి అది అమరావతి క్యాపిటల్ సమర్థించడమా? అంటే ఇంకా ఇంకా మీరు మూడు క్యాపిటల్ అంటున్నారనే దాంట్లోనే సమర్థంలోనే ఉన్నారు. అమరావతి అంటే ముగిసిపోయిన కాదండి, ఇప్పుడు అధ్యాయం. అధికార వైసీపీ పార్టీ మూడే క్యాపిటల్స్, మూడు రాజధానులు విశాఖపట్నం పోతాను అంటుంది.
మూడు ఇప్పుడు మూడు కోటం రాజధానులు పట్ల కూడా ఏం అంటారా ఇప్పుడు? చెప్పాలి? ఇప్పుడు మూడు రాజధానులు కూడా అంటారా? విశాఖపట్నం అదే ఎక్కడ మూడు అంటారు? లేండి, అదే మూడు అదే నాలుగు లేండి, విశాఖపట్నం వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు కోటం ఏం చెప్పాలి? కోటం కూడా అలాగే ప్రాంత రాజకీయాలు చేయాలంటారా? చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు విశాఖపట్నం వెళ్తానన్నప్పుడు నువ్వేం చెప్పాలి? ఎల్లరా బాబు అని చెప్పాలా? అక్కడ ఏం చెప్పాలి? జగన్మోహన్ ఏం రెడ్డి డైవర్ట్ చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నాడని తెలిసి కూడా ఇల్లు అదే డైవర్షన్ లో పడమంటారా ఏంటి చెప్పండి సార్ సార్ కార్తీక్ గారు, నేను విశాఖే రాజధాని అని మాట్లాడుతున్నా, అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మీరేం మాట్లాడతారు చెప్పండి. వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదండి అమరావతి రాజధాని ఏం అని. ఇంకేం చెప్పారు? చెప్పాలండి? అమరావతే రాజధాని, మేము వస్తే అమరావతిలోనే క్యాపిటల్ కడతామని క్లియర్ గా చెప్పారు కదా. మొన్న కూడా చంద్రబాబు గారు చెప్పారు కదా. మరి ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏముంది కాదు, మీలాంటి వాళ్ళంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని గౌరవ చేయాలి కదా. అసలు వైజాగ్ అని ఎలా చెప్తారని అమరావతి అనౌన్స్ అయింది, అమరావతి మనకి ఇప్పుడు విడుదల చేసుకోవాలి ఇచ్చిన కదా. ఇప్పుడు గొరవలు చేసే పరిస్థితులు కాదు సార్, ఎన్నికల్లో ఉన్నాం మేము. అదేలేండి. గొరవలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేసే పరిస్థితి కాదు. చేసిన ఊరేగింపులు చాలు, చేసిన ఊరేగింపుల్లో, చేసిన ధర్నాల్లో, చేసిన ఉద్యమాల్లో కూటమి పార్టీలు ఎవరిని ఎక్కడ తీసుకున్నాయి, ఎక్కడ పెట్టినాయి కూడా అర్థమవుతుంది. ఎక్కడా లేరు అక్కడ ఉద్యమకారులు ఎక్కడ, కాబట్టే కొట్లాట అవుతుంది అది. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు మీరు ఇప్పుడు వినలేదండి? మన కొత్త 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు తెలుగు తెలుగు నేల మీద 6వ తరగతి పిల్లగాడి దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి వ్యక్తికి పరిచయమే కదా. ఆయన ఉపన్యాసాలు విన్నారు కదా, వింటూనే ఉన్నారు కదా. ఈ కూటమి నడక నల్లేరు మీద సాగుతుందా, పల్లేరు మీద సాగుతుందా? బీజేపీ వచ్చినాక నల్లరి మీద ఎట్ట అవుతుంది, పల్లెరి మీదే అవుతుంది. బీజేపీ వచ్చినా ఇంకొక జేపీ వచ్చినా నేను అనేది ఏంటంటే ప్రజా విశ్వాసమే ఎన్నికలను గెలిపిస్తాయి కూటమిని. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు, ఆయన అవును సార్ అది కావాల్సిందే అసలు రెచ్చగొట్టడం. అది ప్రతిపక్ష పార్టీలు వదిలేయండి. ప్రజలకి అర్థం కాదా? జగన్మోహన్ రెడ్డి విభజించి నువ్వేం పాలించమని చేస్తున్నావు రాజకీయాలు ప్రజలకు చేస్తున్నారు. అర్థమవుతాను? నువ్వెందుకున్నావు ప్రతిపక్ష అవును నేను పార్టీకి? నువ్వెందుకున్నావు అండి? అవును ప్రతిపక్ష పార్టీల బాధ్యతే కాదు కదండి, మీ బాధ్యత నా బాధ్యత అందరి బాధ్యత కదా చెప్పాల్సింది. ఏం చేయాలి ఏం ప్రజలు? చేయలేదు ఏం చేయాలి మనం ప్రజల్ని? ఏం అందరం ఎలా గౌరవించావు నువ్వు? నువ్వేం ప్రజలు? గౌరవించావు చెప్పండి? 1200 రోజులు అమరావతి ఉద్యమం చేస్తే ఏం గౌరవించావు నువ్వు? విశాఖ ఉక్కు కార్మికులు 1000 రోజులు చేస్తే ఏం గౌరవించావు నువ్వు? ఏ ఉద్యమాన్ని గౌరవించావు? ఏ ఉద్యమ నాయకుడి దగ్గర తీసుకున్నావు? అదే రాజకీయ నాయకులు కదా, పాత శేషాలే కదా, పాత సారానే కదా. ఎక్కడన్నా మార్పులు ఉన్నాయా? ఎక్కడన్నా మార్పులు ఉన్నాయా? అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా కొత్తదనం ఏది? కొత్తదనం ఏది? నేను అనేది ఏంటంటే కార్తీక్ గారు, ఇప్పుడు కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి అరిచిన వాళ్ళు కాకులు అంటారా అన్నట్టుగా మీరు పాడే పాట మీరు పాడాలి, నేను పాడే పాట నేను పాడాలి. డాక్టర్ సుధాకర్ గురించి ఎవరు చెప్పాలి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి ఎవరు చెప్పాలి? అబ్దుల్ సలాం గురించి ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. మీతో పాటు కనీసం పక్కన ఎవరు నిలబడాలి? ఏ స్మెల్ రావాలి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సామాజిక కులాలు వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని కోరుకుంటున్నాయి, వాళ్ళ ఉనికిని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కోరుకుంటున్నాయి. ప్రతి కులం కోరుకుంటుంది. నువ్వెంతవరకు దగ్గర తీస్తున్నావు? ఎంతవరకు దగ్గర తీస్తున్నావు? రిజర్వ్ సీట్లు ఇవ్వటం అనేది మీరు ఇచ్చేది ఉంది, అధికార పార్టీ ఇస్తుంది, ప్రతిపక్షం ఇస్తుంది, ఎవరైనా ఇస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజర్వ్ సీట్లు మీకు. నేనేంటంటే ఈ యుద్ధ ప్రక్రియని కొట్లాటగా కాకపోకుండా ప్రజా యుద్ధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున షర్మిల గారు తాను బాధ్యత చేపట్టిన తర్వాత 2019లో కనీసం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకల. ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 15 నుంచి 20 మంది దరఖాస్తులు వచ్చినాయి. సరే, వాళ్ళు ఏ స్థాయో తర్వాత సంగతి. వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళు డబ్బు పెట్టగలరా, వాళ్ళు పోటీ చేయగలరా? కాదు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు షర్మిల గారు పోటీగా నిలబెడుతుంది, 25 పార్లమెంట్లకి పోటీగా నిలబడుతుంది, వామపక్షాలు కూడా ఇందులో కలుస్తున్నాయి. ఆమె తన రాజకీయ పార్టీగా తను ఎంచుకున్న బాటలో ఆమె పోరాడుతుంది. సరే, ఇందాక మీరు అడిగిన కడప విషయానికి వస్తా, కడప అంశం చాలా 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 సీరియస్ అంశం. అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య, 4 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆడిన అబద్ధాలు కానీ, నాటకాలు కానీ, దోబూచితనం కానీ, సిబిఐతో ఆడుకున్న ఆటలు కానీ, చెప్పిన అబద్ధాలు కానీ అన్నీ కూడా రాయలసీమ ప్రజలకే, ముఖ్యంగా కడప నియోజకవర్గ ప్రజలకే తేటతెల్లమైంది. అది తేటతెల్లం కాబట్టే
చిన్నాన్న యొక్క హత్యా సంఘటన రాజకీయంగా ఇబ్బంది పెడుతుందనే మొన్న పొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండానే చిన్నాన్న హత్య గురించి, చిన్నాన్నకి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో ఉన్న మీ అందరికి తెలుసు అని ఉపన్యాసం చెప్పింది. దేవుడికి అన్నీ తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరం తీసుకెళ్లాల్సింది ఏంటంటే, చిన్నాన్న హత్యే, చిన్నాన్నకి తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు అనే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? రేపు పొద్దున ఎవరు చచ్చిపోయినా కూడా ఇదే మాట. దీనిని ఏమంటారు, చిన్నానికి న్యాయం చేయని వ్యక్తి, లేదా సునీతారెడ్డికి న్యాయం చేయని వ్యక్తి, లేదా షర్మిలమ్మకి న్యాయం చేయని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఈ రోజున మీరు గమనిస్తున్నారో లేదో, వివేకానంద రెడ్డి హత్యను కూడా వాళ్ళ సొంత ఇంట్లో జరిగిన వ్యవహారంగా చెప్తున్నారు తప్ప, అదొక శాంతి భద్రతలో, ఒక రాజ్యాంగం, ఒక చట్టబద్ధత, చట్టం, పోలీసులు, అరెస్టులు, సిబిఐ దర్యాప్తు ఇవేమి ప్రస్తావించట్లేదు ఆయన. మేము ఒప్పుకుంటాం, మీకేంటి సంబంధం? ఒక కుటుంబ తగాదాలాగా, మీరు మొట్టమొదట అన్నారు, ఒక కుటుంబ తగాదాలాగా చేసుకుంటున్నారు. నాకు తెలిసి అయితే రేపు రాయలసీమ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి యొక్క హత్య సంఘటన తప్పనిసరిగా ప్రభావితం చూపుతుందని భావిస్తున్నాం, చూపించాలి. పులివెందుల ప్రజలు కానీ, కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ తప్పనిసరిగా వివేకానందరెడ్డి ఆత్మశాంతి అవ్వటం కోసం అధికార వైసీపీ పార్టీ యొక్క అభ్యర్థులు ఓడించి తీరాలి. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డికి నివాళులు చెప్పండి సార్, అర్పించాలి. ఒకటి చెప్పండి సార్, అంటే పులివెందుల ప్రజలు కానీ కడప ప్రజలు కానీ ఇది షర్మిలా వర్సెస్ అవినాష్గా చూస్తారా, లేకపోతే వివేకానందరెడ్డి మర్డర్గా చూస్తారా, లేకపోతే జగన్ వర్సెస్ షర్మిలా లాగా వర్సెస్ చూసి జగన్కే సపోర్ట్ చేస్తారా? అంటే మీకున్న అవగాహనలో మీరు మీరు మాట్లాడుతున్న డిఫరెంట్ పీపుల్తో మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి సార్? నేను ఇప్పటికీ మీ దృష్టికి అదే తెస్తున్నా, మీ ద్వారా కూటమి పార్టీలు కూడా అర్థమవుతుందనే తెస్తున్నా. అంటే ఎన్నికలో ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట కాకూడదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అంటే మీరు అర్థం చేసుకోండి, అదే రెండు సామాజిక బలమైన కులాల మధ్య కొట్లాట కాకూడదు. అలా గనక కొట్లాటగా గనక మారితే క్రింది కులాలన్నీ కూడా ఆ యుద్ధంలో భాగం పంచుకోవు. ఇక్కడ మీరు మనం తప్పనిసరిగా అవుతున్నాం ప్రతిపక్ష ఇక్కడ మనం పార్టీలు ఇక్కడ మనం మాట్లాడాల్సిందల్లా ఏంటంటే కడపలో, కడప గురించే, మిగతా దాన్ని జనరలైజ్ చేయొద్దు. కడపలో మీరు ఎలా చూస్తారు దీన్ని, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలా లాగా చూస్తారా, లేకపోతే షర్మిలా వర్సెస్ అవినాష్ లాగా చూస్తారా? షర్మిలా వర్సెస్ అవినాష్ రెడ్డి అని అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలా రెడ్డి అనుకున్నా కూడా యుద్ధం సక్రమం కాదు. వివేకానంద రెడ్డి హత్యకి, ఆ దుర్మార్గానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాతుకానికి కడప ప్రజలు, పులివెందుల ప్రజలు తీర్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాన్నే తీసుకెళ్లాలి షర్మిలా రెడ్డి, సునీతారెడ్డి కూడా అదే తీసుకెళ్లాలి, రాష్ట్రంలో ప్రజలు కూడా ఇదే ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఈ మధ్య వివేకం సినిమా చూశారు కదా, ఓసగుచ్చినట్టుగా దుర్మార్గంగా అంతటి దారుణమైన హత్య జరిగితే ఒక ఎక్స్ మంత్రి, ఒక పార్లమెంటు మెంబరు, ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బాబాయి, ఇంకేం భద్రత ఉంటుంది? రేపు పొద్దున మిమ్మల్ని నన్ను లేపిస్తే ఏం భద్రత ఉంటుంది? కాబట్టే కదా అనంతబాబు పక్కనే తిరుగుతుంది. మన్నైతే ఇప్పుడు అడిగారు డ్రైవర్ సార్. సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఆయన ముఖ్యమంత్రి గారి పక్కనే తిరుగుతుండే కదా. అవును, మీకు ఒక మాట గుర్తు, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొద్ది ప్రశాంతంగా ఉన్నాం కార్తీక్ గారు, ఓ సంవత్సరం 6 నెలలు 7 నెలలు వెనకబోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత భయంకరమైన వాతావరణం ఉంది, ఇదే బాలకోట డిబేట్ లో మాట్లాడటానికి మీరు మాట్లాడాలన్నా నేను మాట్లాడాలన్నా ఎంత భయపడే వాళ్ళం, ఎటువంటి అలజడి ఉండేది? ఈరోజు ఎన్నికల ప్రక్రియ అయింది కాబట్టి అధికార పార్టీ అట్ట ఆగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా సరే సార్, ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే 4 కోట్ల 8 లక్షల మంది ఓటర్లు ఇచ్చే తీర్పు, ప్రజలు కూడా వివిధ భంగిమంలో వివిధ చైతన్యాలతో ఉంటారు. మీ చైతన్యం నా చైతన్యం ప్రజలకు ఉండదు. కాబట్టి నేను నిన్న మొన్న కూడా మైలవరం నియోజకవర్గంలో కొన్ని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను తెలుగుదేశం వల్ల కేసీఎల్ చిన్ని గారి తరపున ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లకి, క్లస్టర్ ఏజెంట్లకి పనిగట్టుకొని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సమాచారాన్ని తీసుకెళ్లగలగాలి. మన ఎక్కువ మాట కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా అంత నమ్మకంగా ఉన్నాడు అని అంటే, అంత తేలికపాటిగా మనం అర్థం చేసుకుంటే యుద్ధాన్ని జయప్రదం చేయలేదు. ఇప్పుడు మన ఈ రోజున పెన్షన్లు ఉన్నారు, ఒక ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం, ఏ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదా, వాలంటీర్లు ఉంటేనే ఇస్తుందా, వాలంటీర్లు అల్లా ఉద్దీన అద్భుత దీపమా,
అంటే వాలంటీర్ లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏది కలదా, ఏది చేత కాదా? ఈ రోజున ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేశారు? ప్రతిపక్ష పార్టీల మీద రుద్దేసి 65,93,000 మంది అవ్వాతాతల్లో ఒక ఆందోళన కలిగించి వ్యతిరేకత తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. అది రాజకీయం కాబట్టి సార్, చంద్రబాబు చేయాలి నాయుడు అలాగే, గారు నిన్న అది రాజకీయం, వాళ్ళు అలాగే చేస్తారు, అలాగే చెయ్యాలి కూడా. రాజకీయమే కావాల్సింది, రాజకీయమే ఎన్నికల్లో ఉండేది, రాజకీయమే ఆ యొక్క వృద్ధుల్ని రెచ్చగొట్టడమే, ఇదే రాజకీయం. అంతే ఈ కదా రోజున మరి. కాదండి, ఈ రోజున ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య వెనుక మా చెల్లి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండు, దస్తగిరి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండు, ఆ కేసు వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండు, ఇదంతా ఏంటి? అసలు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారా చనిపోలేదా? కొన్ని బతుకున్నారా? నువ్వు మీ మీ మనుషులు చంపేసి సిబిఐ అక్షరం కూడా 8 మంది మీద చార్జ్షీట్ పెట్టి కొంతమంది అరెస్ట్ చేసి కళ్ళ ముందు పచ్చిగా కనిపిస్తున్న దాన్ని కూడా కావాలని ఆ చెల్లెల్ని చంద్రబాబు నాయుడు గారు ఆటాడిస్తున్నారు, ఆయన పలకమన్నది పలుకుతున్నారు అని మాట్లాడితే అలాంటి ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలి అనేది ప్రజలు ఆలోచించాలి, ప్రజలకే చెప్పాలి, ప్రజలకే చెప్పాలి. ఇప్పుడు మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు ప్రజాస్వామ్యంలో. కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇది వ్యక్తిగత గొడవలాగా, చంద్రబాబు నాయుడు గారికి తనకి గొడవలాగా, ఇక ఇక్కడ వేరే సామాజిక వర్గాలు లేవు, బాలకోటయ్య లేడు, కార్తీక్ లేడు, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళిద్దరికి సంబంధించిన కొట్లాట కానీ చూస్తున్నారు. అలా పెనవేసుకుపోతే అలాంటి వాతావరణం వస్తే మళ్ళీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. తప్పనిసరి నేను ఒక మాట చెప్తాను సార్, రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా పూర్తిగా ప్రజలతో మమేకమయ్యి ప్రజా ఉద్యమకారులు కూడా కనీసం ఎన్నికల్లో ప్రచారానికన్నా ఉపయోగించుకొని వాళ్ళని తిప్పి ఏమంటే ఇటువంటి ఆకుపచ్చని కళ్ళు వాళ్ళు ఎన్ని లేవు. 28,841 మంది రైతులు ఉన్నారు కదా, అన్ని అగసాట్లు పడ్డారు కదా, ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారా? ఏ అది ప్రజల దగ్గర పంపించవచ్చు కదా, ప్రజల్ని చైతన్యవంతం చేయించవచ్చు కదా. అంటే రాజకీయాలే జరుగుతున్నాయి తప్ప ప్రజా ఉద్యమ శ్రేణుల్ని ఆ యొక్క మహిళల్ని ఈ ఇటువంటి యొక్క యుద్ధ సమయంలో వినియోగించుకుంటుంది ఎక్కడ ఉంటుంది? పేరుకు ధర్మ యుద్ధం అంటున్నాం తప్ప కలిసి వచ్చే శక్తులను ఎక్కడ వాడుకుంటున్నాం? అంటే నేను ఇవి కూడా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కార్తీక్ గారు, మరి ఏమి చెప్పుకోకుండా అంతా అది నా బాగుంది, శభాష్, కోటలు అందులో నా గెలిచేస్తుంది, 140 వస్తే 150 వస్తే అంటే సుఖమే ఉందన్నా. అందులో నాది వేరే వర్షన్ ఉంది సార్, అందుకే దాన్ని సెపరేట్ గా చేద్దాం అంటున్నాను, మళ్ళీ డీవియేట్ అవ్వకుండా. యా కాకపోతే మీరు అన్నది అయితే ఒకటి సార్, ఇప్పుడు కడపలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్, సునీతమ్మ, షర్మిలమ్మ మధ్య జరుగుతున్నది, వ్యక్తుల మధ్య కనుక జరిగితే ఆ ప్రాంత ప్రజలకు కూడా వచ్చే లాభం ఏమి ఉండదు. డెఫినెట్ గా అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి కడపకి ఏం చేశారు, పులివెందులకి ఏం చేశారు, ప్రజలు ఎలా మోసం చేశారో చెప్పి వాళ్ళ మీద కనుక విజయం సాధిస్తే షర్మిలమ్మ కూడా గౌరవంగా ఉంటుంది. ఇంకా బాబాయ్ హత్య లేకపోతే ఈ పట్టుకుంటే ఏంటంటే ప్రతిసారి కూడా వచ్చే రాజకీయాలే హత్య రాజకీయాలు, రక్త చరిత్ర ఈ మాట్లాడుకోవడానికి తప్ప ప్రజలకు అనుగూడే లాభం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే మనందరం అవుననుకున్నా కాదనుకున్నా వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం కంపల్సరీ ఈ ఎలక్షన్స్లో మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ ప్రజలు దాన్ని ఎవరైపు తీర్పిస్తారో చూడాలి, ఎందుకంటే సానుభూతితో సునీత అమ్మేపు షర్మిలేపు నుంచుంటారా, లేదు జగన్కి అవినాష్కి అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం పక్కన నుంచుంటారో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.